చాలా బాగుందండి. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి, చూస్తే పోసాతీయ మూవీనే చూడాలి. నవరసాలు కలగలిసినటువంటి ప్రేమ కథా చిత్రం బాగుంది. చాలా బాగుందరు, కంపల్సరీగా అందరినీ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి చూడండి. ఇట్స్ అ గ్రేట్ మూవీ, విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఎక్కడ కూడా అసలు ఏం మిస్సింగ్ లేదు. మంచి క్లారిటీగా, మంచి ఫ్లోలో, స్మూత్గా అందరూ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది మూవీ. యాక్చువల్లీ అందరూ బాగా చేసారు. ఓవరాల్ ఫ్లోగా, స్మూత్గా, మెలడీగా, చాలా రొమాంటిక్గా చాలా బాగుంది సినిమా. అసలు మంచి ఫ్యామిలీతో చూడవచ్చు. లవ్ స్టోరీ, ఫస్ట్ లవ్. నాకు నిజంగా సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ట్విస్ట్ ఉంటుంది హీరోయిన్ది, అక్కడ నుంచి ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది అనమాట. సరేనా, ఎట్లుందంటే నాకు మ్యూజిక్ అయితే హైలైట్. సినిమాలో మ్యూజిక్ మొత్తం హైలైట్. ప్లస్ పాయింట్ ఏంటంటే అది బీజిఎం అనమాట, బీజిఎం సాంగ్స్. క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది, అది రిలీజ్ చేయాలి, బయట రిలీజ్ చేయాలి, డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేశారనమాట ఆ సాంగ్. సో ఆ సాంగ్ ఉంటుంది, విన్నప్పుడల్లా నాకు నిజంగా ఏడుపు వచ్చింది. ఒకడైతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి థియేటర్ బయటికి, వెనకాల ఇంకా అమ్మాయి వెళ్ళింది బయటికి. సో అట్లా ఉంటుంది మన థియేటర్ సినిమా. ఖచ్చితంగా మీరు రేపు రండి సినిమాగా, ఇప్పుడు రండి, మీరందరూ మీ ఫ్రెండ్స్ తీసుకుని వస్తారు, ఆటోమేటిక్గా మీరు మీ ఫ్యామిలీ మెంబర్ని తీసుకుని వస్తారు. సో అంత ఎమోషనల్ లవ్ సినిమా. నిజంగా నాకు ఫస్ట్లో గుర్తొచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత, మొత్తం కాన్సెప్ట్ మొత్తం లవ్ ఫస్ట్లో గురించి. ఖచ్చితంగా మీరు రేపు అందరూ థియేటర్కి రండి అండ్ ఎంకరేజ్ చేయండి సినిమాని, ఓకేనా? కొత్త హీరో కదా, యాక్టింగ్ ఎలా చేశాడు? కొత్త హీరో లాగా లేడు, ఓకేనా? మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పెద్ద హీరోలు ఎట్టుంటారు యాక్టింగ్ వైజ్, కలర్ గ్రేడింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎట్టుండదు, అంత ఎంటర్టైన్మెంట్. కామెడీ అయితే నిజంగా చూపర్ ఉంది కామెడీ. ఇద్దరు యూట్యూబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ క్యారెక్టర్గా, సో చాలా బాగా చేశారు కామెడీ అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, పోను పోను బిల్డ్ అవుతూ వెళ్తుంది కామెడీ వైజ్ కానీ అండ్ లవ్ స్టోరీ కానీ. ల్యాగ్ అంటే స్టార్టింగ్ కొంచెం అక్కడక్కడ కట్ ఉంటుంది అనమాట, కొంచెం స్లో ఉంటుంది, బీజిఎంస్ కొంచెం తక్కువ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందో, హీరోయిన్ ఎంట్రీ వస్తుందో, అప్పటి నుంచి స్టోరీ అనేది స్మూత్గా అండ్ ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోతుంది అనమాట సినిమా. సూపర్గా ఉంటుంది సినిమా. ఫ్యామిలీ ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్ద ముసలాల దాకా తీసుకురావచ్చు. సో దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ కానీ 18+ కంటెంట్ కానీ ఏమి ఉండదు, ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు. యూ సర్టిఫికేట్ సినిమా ఇది. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలన్నీ యూబీఐ సర్టిఫికేట్, ఇది మాత్రం యూ సర్టిఫికేట్, క్లీన్ సర్టిఫికేట్. ఎమోషన్ చాలా ఉంటుంది భయ్యా, ఎందుకంటే అసలు ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ విన్నప్పుడు అరే అసలు ఎక్స్పెక్ట్ చేయం అలాంటి ఒక ఎట్లాంటి సీన్స్ ఉంటాయని చెప్పి. సో ఆ సీన్ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సూపర్గా ఉంటుంది ఆ సీన్. అక్కడ నుంచి అయితే క్లైమాక్స్ అయితే అందరూ క్లాప్ కొడతారు అనమాట అటువంటి సినిమా. సో మామూలుగా అయితే సినిమా నా పరంగా అవుట్ ఆఫ్ 5, 4.5 ఇస్తున్న రేటింగ్. అందరూ ఖచ్చితంగా చూడండి. సో మీరు పెట్టే టికెట్ మనీ వర్త్, కాబట్టి అందరూ ఖచ్చితంగా రండి, మీ ఫ్రెండ్స్ అందరూ తీసుకుని వెళ్ళండి, మీ ఫ్యామిలీ మొత్తం తీసుకురండి, మంచి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు, ఓకేనా? థ్యాంక్స్ భయ్యా. చాలా మూవీస్లో మనం చూసాం కానీ ఇది సపరేట్, చాలా బాగుంది మూవీ, సూపర్ మూవీ. సినిమాలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ అంటే మళ్ళీ హీరోయిన్ తిరిగి రావడం తన కోసం, మైనస్ అంటే కొంచెం బ్రేకప్ కావడం, అది ఒకటి బాధ అనిపిస్తుంది. మిగతా సినిమా మొత్తం సూపర్. ఏ సినిమాకైనా 2 గంటల కూర్చోబెట్టి అంటే కామెడీ ముఖ్యం, కామెడీ ఎలా ఉంది సినిమాలో? కామెడీ సూపర్ బ్రో, మన తెలంగాణ స్లాంగ్ కూడా అందులో కలిసింది. ఇద్దరు కామెడియన్స్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ క్యారెక్టర్ సూపర్ కామెడీ. ఓకే, కీర్తి అని ట్రైలర్లో చూపించారు కదా, సినిమాలో ఏ విధంగా ఉంది? సినిమాలో కీర్తి క్యారెక్టర్ చాలా బాగుంటుంది బ్రో, అంటే మనం చెప్పడం కంటే చూస్తే మీరు చాలా మంచిగా ఫీల్ అవుతారు. ఓకే, ఫస్ట్ లవ్ గుర్తుకొస్తుందా ప్రతి ఒక్కరికి? 100% బ్రో, 100% గుర్తొస్తుంది, చాలా బాగుంది. ఓకే, ఎలాంటి హిట్ అని చెప్పుకోవచ్చు? సూపర్ హిట్ బ్రో, ఆయనకి ఫస్ట్ మూవీ, సూపర్ డూపర్ హిట్. మా ప్రొడ్యూసర్ సార్ కూడా ఎలా అనిపించింది బ్రో హీరోయిన్ గారు? హీరోయిన్ అయితే మార్వెలస్ ఉంది, చాలా అందంగా చూపించారు, కలర్ గ్రేడింగ్ చేసి ఇంకా బాగుంది, లైటింగ్, ఆ డిఓపి చూపించిన విధానం అయితే ప్రతి షాట్ చాలా అందంగా తీశాడు అయితే. అది సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. చాలా ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఫస్ట్లో కూడా ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది, హార్ట్కి టచ్ అవుతుంది, ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు సినిమాని. నెక్స్ట్ ట్రైలర్లో చూసుకున్నట్టు థియేటర్లో కూడా అలాగే హీరో ఫస్ట్ హాఫ్ అంతా అల్లరి చేస్తూ ఉంటాడు కీర్తి అని. హీరోకి 4 వేరియేషన్స్ ఉంటాయి, ప్రతి వేరియేషన్ చిన్న పిల్లోడి దగ్గర నుంచి మెచ్యూర్డ్ క్యారెక్టర్ దాకా ప్రతి ఒక్కటి బాగుంటుంది, ప్రతి ఒక్క
క్యారెక్టర్ బిల్డ్ అవుతా వెళ్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఇలా లేస్తుంది, ఎండింగ్ వచ్చేలా ప్రతి ఒక్కరికి కంట్లో నుంచి నీళ్లు గారుతాయి. అది బానే ఉంది బ్రో. అది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, అన్న కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. సో అందుకనే ఇది సినిమాలో ఆ డైలాగ్ అయితే పెట్టారు. యాక్టింగ్ చేశారు. సో కామెడీ కూడా చాలా బాగుంది. టైమింగ్ అంటే సైడ్ యాక్టర్ చాలా రోల్ బాగుంది. ఇంకోటి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలా చాలా మెచ్యూర్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. సో ద్వారక అనే అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది. ఫస్ట్లో గురించి చాలా బాగా చెప్పారు. సో ఇది చాలా మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంది. థ్యాంక్ యూ. మూవీ బాగుందండి, అన్నీ బాగున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, వెళ్ళి అందరూ చూడొచ్చు, పిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు. మంచి జోక్స్ ఉన్న మూవీ, బాగుంది మూవీ కూడా. చూసాము, చాలా బాగుంది, ఫీల్ గుడ్ మూవీ, పిల్లలతో పాటు చూడొచ్చు. ఎలా ఉంది మేడం మూవీ? మూవీ చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. నేను అయితే నా ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాను. అంటే ఫ్యామిలీతో చూడొచ్చు? ఫ్యామిలీతో చూడొచ్చు. అలా మెయిన్ మెసేజ్ ఏముంది మేడం? ఫస్ట్లో గురించి చూపించారు, ఎవరు మర్చిపోలేరు. అది ప్రతి ఒక్కరి లైఫ్లో అది ఒక మెమరీ, స్వీట్ మెమరీ. కొత్త హీరో కదా, ఇంత హీరో 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 యాక్టింగ్ అయితే నాకు బాగా న్యాచురల్గా ఉంది, నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో అయితే బాగా చేశాడు. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మా పాప ఫేవరెట్ సాంగ్ ఉంది, అందుకే వచ్చాము ఇక్కడికి. ఏంటి సాంగ్ ఏంటి నీ ఫేవరెట్ సాంగ్? ఓ సాతియా. చూసావా సినిమా ఎట్లుంది? నచ్చిందా? మళ్ళీ సినిమా చూడాలనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? వచ్చి చూడండి. చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి, సుభాష్ గారికి చాలా థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ ఏ సినిమా తీయబోతున్నారు మేడం? ఇంకా అనౌన్స్ చేస్తాను అండి నెక్స్ట్ వీక్. ఓవరాల్గా హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ మూవీని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ అట్ యువర్ నియరెస్ట్ థియేటర్ ఓ సాతియా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమా క్లైమాక్స్ కూడా బాగుంది. కామెడీ అయితే జబర్దస్త్, హీరో ఫ్రెండ్ ఉంటాడు కదా, సూపర్ కామెడీ చేసిండు. ఇదే వాళ్ళకు ఫ్యూచర్లో కూడా మంచిగా ఫిలిం రావాలని కోరుకుంటున్నాం. బాగుంది సినిమా, అయితే గుడ్ ఫీల్ గుడ్ మూవీ, లవ్ స్టోరీ బాగుంది. ఓ సాత్యా మూవీ అన్న, మూవీ అయితే బాగుందన్న, చూడొచ్చు. ఫ్యామిలీ వాచబుల్ మూవీ, అందరితో కలిసి చూడొచ్చు. చాలా కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్ అయితే మూవీ ఇట్స్ వర్త్ వాచింగ్. యా, ఓ సాత్యా మూవీ గురించి బాగా అనిపించింది. మూవీ కామెడీ ఉంది, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, సింపుల్ అండ్ స్వీట్గా ఉంది. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ అంతా బాగుంది. ఓకే, కాస్ట్యూమ్స్ కానీ? కాస్ట్యూమ్స్ అన్ని సింపుల్ ఉన్నాయి, ఏమీ అట్లా లైక్ చెత్త సీన్స్ ఏం లేవు, చాలా సింపుల్గా ఉంది, బాగున్నాయి. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, సాంగ్స్ కూడా బాగున్నాయి, ప్లెజెంట్ ఉన్నాయి, మ్యూజిక్ అంతా బాగుంది. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ బాగుంది, లైక్ మొత్తం రివీల్ చేసినాక యా తలుచుకోవడానికి కూడా బాగుంది. అది అది ఆడియన్స్ బట్టి వస్తుంది, ఎంతమంది అయితే ఆ ఫీల్ అయ్యి అది యా అదా. సో ఫీల్ అయ్యి వస్తే జనాలకు ఆబ్వియస్లీ నచ్చుతుంది. ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి. రేటింగ్ 4 ఇస్తా 5K. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.